అఖిల భారత విద్యార్థి పరిషత్తులో 2002 నుండి పనిచేస్తూ 2004 నుండి పూర్తి సమన్వయకర్తగా పనిచేస్తున్న రత్న శ్రీనివాస్ గతంలో ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్గా, నల్గొండ జిల్లా సంఘటన కార్యదర్శిగా, స్టేట్ ఆఫీస్ సెక్రటరీగా, సందిపని అసోసియేషన్ ఎడిటర్గా, జాతీయ కార్యవర్గ సభ్యులుగా పనిచేసి ప్రస్తుతం కేంద్రీయ సచివాలయ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ విజయ్ కుమార్, జిల్లా కన్వీనర్ వెంకటేష్, నగర కార్యదర్శి రాజ్, బీజేపీ కృష్ణ, గోదావరి జిల్లాల రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్నాథ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రవణ్ రెడ్డి, ఉగాది ఉత్సవ సమితి అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్, వివేకానంద సేవా సమితి కోన రమేష్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ టీయూపీఎస్ జిల్లా అధ్యక్షుడు శేషిరాజ్ మరియు TV11 రిపోర్టర్ పొన్నం రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత సోషల్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా అయితే ఏదో ఎక్కువ ప్రభజనం జరుగుతుందో దాన్ని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా, తర్వాత ఏబీవీపీ అఫీషియల్ మ్యాగజిన్ సాందీపని అని గత 48 సంవత్సరాలుగా సాందీపని నడుస్తుంది, ఆ మ్యాగజిన్కు ఎడిటర్గా నేను పనిచేశాను. 8 సంవత్సరాలుగా జాతీయ కార్యవర్గ సభ్యులు కూడా ఏబీవీపీలో పనిచేశాను. నేను ఇన్ని రోజులు నేను ఇన్ని బాధ్యతలు చేసిన అంటే దీని వెనుకంత మీ ప్రోత్సాహమే నాకు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇక్కడ పనిచేసినప్పుడు చాలామంది నన్ను వెనుక ఉండి చాలామంది నన్ను ముందడికి పంపించేవారు. ఏ కార్యక్రమం చేసినా డబ్బు లేని పరిస్థితుల్లో ఏ కార్యక్రమం చేసినా కూడా నాకు తెలుసు అన్న నన్ను ఈరోజు సత్యనారాయణ ఈరోజు పరిచయం చేసుకుంటుండే కానీ నేను 2003 2004 భోజనం కావాలంటే అన్న దగ్గరికి పోయి అక్కడ భోజనం చేసేవాళ్ళం. మా మంచిర్యాల చోట కార్యక్రమం అయినప్పుడు భోజనం ఏదైనా భోజనానికి అవసరం ఉంటే అన్నకు ఫోన్ చేస్తే ఎంతమందికైనా భోజనం పంపించేవాడు. అన్న నన్ను ఈరోజు పరిచయం చేస్తే 2004 నాకు పరిచయం అన్న. ఇటువంటి చాలా సంఘటనలు ఆదిలాబాద్లో కానివ్వండి, ఉట్నూరులో కానివ్వండి, మొత్తం కేశవ్జీ ఏ సెంటర్కు తిప్పాడో ఆ సెంటర్ పాదయాత్రలు, సైకిల్ యాత్రలు ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఆదిలాబాద్లో ఒక స్ట్రాంగెస్ట్ ఏబీవీపీని ఒక స్ట్రాంగ్ అని అయితే ఆ కాలం ఉన్నటువంటి ఇక్కడ ఉన్న చాలామంది కార్యకర్తలు వారి యొక్క ప్రోత్సాహంతో నేను ముందున్న వాళ్ళ యొక్క కష్టం ఫలితంగానే మేము ముందుకెళ్ళడం జరిగింది. చాలామంది ఇక్కడ సీనన్న కూడా ఉన్నాడు, డబ్బులు లేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేవారు మాకు చాలామంది. డబ్బు అంటే ఒకప్పుడు డబ్బులు అంటే చాలా ఇబ్బంది ఉండేది, పనికి ఎంతమంది పిల్లలన్న వచ్చేవాళ్ళు కానీ సమయానికి డబ్బు లేనప్పుడు మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సంఘ వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం కానీ ఇటువంటి చాలా సంఘటనలు. ఇప్పుడంటే ఏబీవీపీ కొద్దిగా అఫీషియల్గా ఎదగడం, డబ్బులు రావడం ఇదంతా జరుగుతుంది కానీ ఒకప్పుడు డబ్బు లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు. ఒక్కొక్కరోజు భోజనం కూడా మనకు ఇక్కడ ఉన్న ఫుల్ టైమర్లు భోజనం చేయలేని పరిస్థితి. అటువంటి సంఘటనల్లో ఇక్కడ ఏబీవీపీ పనిచేయడం జరిగింది. ఉట్నూరు లాంటి సెంటర్లో పోయినప్పుడు అక్కడ బెదిరింపులు కానివ్వండి, ఆదిలాబాద్ సెంటర్లో పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బెదిరింపులు కానివ్వండి, ఇక్కడ ఖానాపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ విచిత్రమైన పరిస్థితి, అక్కడ ఇటువంటి ఇంద్రవెల్లికి అయినప్పుడు ఇంకో విచిత్రమైన పరిస్థితి, వాటి అన్ని పరిస్థితుల మీద మనం పనిచేయడం జరిగింది. ఒకనొక సమయంలో అప్పుడు షణ్ముఖన్న ఉన్నప్పుడు సైకిల్ యాత్రలు స్టార్ట్ చేశారు అక్కడికి జోడేగాడు. దాని తర్వాత మధ్యలో పనిచేశారు, ఎవరు చేయాలి ఎవరు చేయాలి అన్నప్పుడు అప్పుడు కేశవజీ ఏబీపీ చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పినప్పుడు 28 మంది ఉట్నూరు నుంచి మేము ఈ సైకిల్ యాత్ర చేయడం, వరుసగా 3-4 సంవత్సరాలు మేము సైకిల్ యాత్ర చేశాం అక్కడ. ఇట్లా కొన్ని సంఘటనలు గుర్తుకొస్తూ ఉండి అందరూ చాలా మంది చెప్తా ఉన్నారు. ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే టీటీసీ ఫ్రీ కోచింగ్ మొన్ననే 25 సంవత్సరాలు మా ఆదిలాబాద్లో పూర్తి చేసుకున్నాం టీటీసీ ఫ్రీ కోచింగ్. దానికి జోగురామన్న గెస్ట్గా రావడం అనేది 25 సంవత్సరాల చరిత్ర మొత్తం 3